అందరికీ నమస్కారం. ఆరోగ్య అభిలాషులందరూ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ముందుకు రావడం నిజంగా ఆనందించదగిన విషయం. పొద్దున్నే ఆహారం అంటే బ్రేక్ఫాస్ట్, బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ. పొద్దున ఆహారం తీసుకోకపోతే మన శరీరానికి వ్యాధులు వస్తాయని చెప్పి చెప్తున్నారు. ఎందుకు పొద్దున్నే ఆహారం తీసుకోవాలి? నిజంగా మన బాడీకి బ్రేక్ఫాస్ట్ అవసరమా? తీసుకోకపోతే ఎటువంటి దుష్పరిణామాలు ఉన్నాయి అన్నది ఆలోచిస్తే బ్రేక్ఫాస్టు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోతే రకరకాల వ్యాధులు వస్తాయని చెప్తారు. ఎక్కడి నుంచి వస్తాయండి రకరకాల వ్యాధులు చెప్పండి? అసలు ఈ బ్రేక్ఫాస్ట్ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? మన భారతీయ సంస్కృతి అయితే కాదు బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం అనేది. ఈ బ్రేక్ఫాస్ట్ కల్చర్ బ్రిటిషర్స్ దగ్గర నుంచి వచ్చింది. మన పద్ధతి ఎలా ఉండేది? మన పూర్వకాలంలో ఈ కరెంటు లేనప్పుడు ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు టీవీలు ఉండేవి కాదు. మనది ఉష్ణమండల కంట్రీ అంటే ఉష్ణమండల దేశం అంటే ఎండ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు అర్లీ మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ లాంటిది చేస్తే ఆ టైంకి మీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఉండవు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎప్పుడు కూడా కాస్త సూర్యుడు బాగా వచ్చిన తర్వాత తీసుకోవాలి అని చెప్పి పాత పుస్తకాల్లో ఉంది. సూర్యుడు సగం సగం వచ్చినప్పుడు తీసుకోకూడదు. ఎప్పుడు బాగా రావాలంట, మనకు కనిపించాలి సూర్యుడు. మనకు కనిపించాలంటే కనీసం 10కో 11కో అలా ఉంటుంది. ఆ టైంకి తీసుకుంటేనే జీర్ణరసాలు సెక్రెషన్ అనేది బాగా ఉంటుంది అని. అందుకనే ఆ రోజులు ఏం చేసేవాళ్ళంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి, ఏదో బ్రేక్ఫాస్ట్ ఏదో చేసేవాళ్ళు. యూజువల్గా బ్రేక్ఫాస్ట్ అనేది లేదు, డైరెక్ట్గా అన్నము కూర పప్పు అవన్నీ ఇంట్లో వాళ్ళందరూ రెడీ చేసేస్తే అందరూ కలిసి తినేసేవాళ్ళు. 10:30 11 గంటలకల్లా తినేసేవాళ్ళు. తినేసి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వచ్చేటువంటి పని ఉండేది కాదు, కంటిన్యూస్గా వర్క్ చేసుకొని సాయంత్రం మళ్ళీ అందరూ 5, 5:30కల్లా ఇంటికి మొత్తం ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ అన్ని పక్షులన్నీ గూటికి చేరుతాయి చూసారా. అలాగే అందరూ బయటికి పోయిన వాళ్ళందరూ అప్పుడు ఇంటికి వచ్చేసేవాళ్ళు. వచ్చి అందరూ కలిసి కాస్త క్షేమ సమాచారాలు మాట్లాడుకొని కాస్త 10 నిమిషాలు కూర్చొని, అప్పట్లో కరెంటు ఉండేది కాదు కాబట్టి దీపం వెలిగించేవాళ్ళు. ఈ కిరోసిన్ పోసి పెట్టేవాళ్ళు దీపం, లాంతర్ల లాంటివి ఉండేటివి. సో ఆ దీపం పెట్టగానే అందరూ కూర్చొని భోంచేసేవాళ్ళు. దీపం పెట్టిన తర్వాతే తినాలి అని రూల్. గూట్లో దీపం, నోట్లో ముద్ద, ఇది సామెత. సో దీపం పెట్టగానే అందరు కూర్చొని తినేసేవాళ్ళు. తిన్న తర్వాత వెంటనే పడుకోకూడదు, దీపం ఉన్నంతవరకు ఎవరు నిద్రపోవద్దు, దీపం ఆర్పేసిన తర్వాతే నిద్రపోవాలి అని ఒక కండిషన్ ఉండేది. అలా చేస్తే మంచిది కాదు హెల్త్కి, సారీ హెల్త్ కాదు, అలా చేస్తే ఆ కుటుంబానికి మంచిది కాదు, నెగటివ్ ఎనర్జీస్ వస్తాయి, మంచిది కాదని చెప్పి ఈవెన్ పిల్ల పెద్ద అందరూ కూడా వెయిట్ చేసేవాళ్ళు దీపం ఎప్పుడెప్పుడు ఆరిపోతుందని. సో ఈ మధ్య టైం ఎంతనో ఒక 2-3 గంటలు ఉండేది టైం. అందరు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు, కాలక్షేపం విషయాలు చర్చించుకునేవాళ్ళు, క్షేమ సమాచారాలు తెలుసుకునేవాళ్ళు. సో అదొక విధమైనటువంటి అనుబంధం అనేది ఉండేది. ఒకరికొకరు అన్న తమ్ముడు అక్క చెల్లి అమ్మ నాన్న ఇటువంటి ఒక విధమైనటువంటి మానవ సంబంధాలు బలోపేతమయ్యేటువంటి ఒక ఆచరణ వ్యవహారం అది. ఈ రోజుల్లో ఎలా ఉంటుంది? 4 ఇంట్లో ఉంటే 4 సెల్ ఫోన్లు, మళ్ళీ దీనికి ఛార్జింగ్ అయిపోతుంది ఒకటి ఎక్స్ట్రా స్పేర్లో ఉంటుంది, 4 కూర్చొని ఉంటారు కానీ ఒకరు ఒకరితో మాట్లాడుకోరు, ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీ. ఒక 10 మంది తయారైతే, 10 మంది ఒక చోట గుమ్మిగూడితే ఆ రోజుల్లో ఒక సందడి, ఒక పండగ వాతావరణం ఉండేది.
ఇప్పుడు ఎలా ఉంటుందండి? 100 మంది ఒక చోట చేరినా ఒక్కడున్నట్టే ఉంటుంది, నిశ్శబ్దం. ఎవడి పని వాడే, పక్కన వాడితో సంబంధం లేదు. పక్కన వాడు ఏమైపోయినా మనకు సంబంధం లేదు. మనము, మన ఫోను, మన చాటింగ్, ఇలా తయారవుతుంది. ఇటువంటి వాతావరణం ఆ రోజుల్లో ఉండేది కాదు. సో ఈ 2-3 గంటల గ్యాప్లు తీసుకున్న ఆహారం ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి అది కాస్త లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్లోకి, పేగుల్లోకి వెళ్ళిపోయేది. అప్పుడు పడుకునేవాళ్ళు. దీపం ఆర్పేయగానే పడుకొని నిద్రపోవాలి, అది రూల్. దీపం ఆర్పేసిన తర్వాత మళ్ళీ మేల్కోకూడదు, మేల్కొంటే అరిష్టం అని చెప్పి. ఇది ఒకటైనటువంటి భారతీయ నాగరిక సంస్కృతి ఇది. సో పొద్దున ఎప్పుడో 10, 10:30, 11 బ్రంచ్ ఇప్పుడు చెప్పాలంటే దానికి, మళ్ళీ సాయంత్రము 6, 6:30 తింటారు, దీన్ని సప్పర్ అంటారు. సో దీనికి దానికి మధ్య కనీసం 8 గంటల గ్యాప్ ఉండేది. సో తీసుకున్నటువంటి ఆహారం పొట్టలో ఉంచి చిన్న పేగుల్లోకి వెళ్ళి మళ్ళీ పెద్ద పేగుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి మిగిలిన మలిన పదార్థం ఏదైతే అది వెళ్ళి లార్జ్ ఇంటెస్టైన్కి చేరడానికి కనీసం 8 గంటల టైం కావాలి మినిమం. ఈ లోపల మళ్ళీ ఫుడ్ తిన్నామనుకోండి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. అందుకోసమే మేజర్ మీల్స్ అనేటివి మధ్యలో తాగితే ఏదో ఫ్రూటో లేకపోతే కాయో ఏదో తినేవాళ్ళు అంతే తప్ప, కానీ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వచ్చేసిన తర్వాత అది కూడా లేదనుకోండి. సో అందుకని ఈ బ్రంచ్ సప్పర్ అనేది మన కల్చర్. ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చేసి బ్రిటిష్ ఇండియా అయిందో వాళ్ళ కల్చర్కి దొరలు వాళ్ళు పెద్ద గొప్పోళ్ళు కాబట్టి వాళ్ళ ఆహార అలవాట్లు కూడా అంత గొప్పగా ఉంటాయని చెప్పి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలు, వాళ్ళు వేసుకున్నట్టు డ్రెస్సులు వేసుకోవడం, వాళ్ళు మాట్లాడినట్టు ఇంగ్లీష్లో పాష్గా మాట్లాడడానికి ట్రై చేయడం, వాళ్ళ తిండి మనం అలవాటు చేసుకున్నాం. వాళ్ళది కోల్డ్ కంట్రీ కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, హెవీగా చేస్తారు వాళ్ళు. బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ కింగ్ అని చెప్పి రాజు తిన్నట్టు తింటారంట. తినేసి తర్వాత ఆఫీసులకు వెళ్ళిపోతారు వాళ్ళు. మధ్యాహ్నం లంచ్ వాళ్ళకు ఉండదు, జస్ట్ టీ బ్రేక్ అని చెప్పి ఒక 10-15 నిమిషాలు టైం ఇస్తారు అంతే. అప్పుడు ఏం చేస్తారు, ఒక టీ తాగుతారు, 2 బిస్కెట్లో లేకపోతే ఆ బ్రెడ్డో ఏదో స్టోర్డ్ ఫుడ్ అది తింటారు, వెళ్ళిపోతారు. మళ్ళీ ఈవినింగు వాళ్ళు సఫర్ చేస్తారు, ఎందుకంటే కోల్డ్ కంట్రీ కాబట్టి నైట్ ఆల్కహాల్ తీసుకోవాలి వాళ్ళు. అందుకని ఏం చేస్తారంటే 6:30, 7 గంటలకల్లా వాళ్ళ తిండి వాళ్ళు తినేసి వెయిట్ చేసి నైట్ పడుకునేటప్పుడు మందు కొట్టి పడుకుంటారు. అది స్టైల్. అక్కడ ఉన్నటువంటి అలవాటే వాళ్ళు ఇండియాకు వచ్చినా కానీ కంటిన్యూ చేసేవాళ్ళు. సో దాన్ని చూసి మనం ఏం చేసామంటే ఓకే ఇది కరెక్టేమో అనే ఒక విధమైనటువంటి అపోహలో పడిపోయాం, భ్రమలో పడిపోయాం. దానికోసం అని చెప్పి బ్రేక్ఫాస్టు, లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ అని ఇన్ని రకాలు తయారు చేశాం. అసలు బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు. మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఎవరికి బ్రేక్ఫాస్ట్ ఇవ్వం మేము. డైరెక్ట్గా 11, 11:30 లంచ్, పొద్దున రాగి జావా లేకపోతే మొలకలు లేకపోతే ఫ్రూట్స్ ఇటువంటివి ఇస్తాం తప్ప ఎక్కడ ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవన్నీ మేము వాడం, ఇవ్వం కూడా. సో ఏమి కావట్లేదు, ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకుని బయటకు వెళ్ళిపోతున్నారు. మరి బ్రేక్ఫాస్ట్ లేదు కదా, వీళ్ళు చెప్పినట్లు మనం అనుకుంటున్నట్లు బ్రేక్ఫాస్ట్ లేకపోతే ఏదో ప్రాబ్లం, ఉపద్రవం వచ్చి పైన పడాలి కదా. ఉన్న ప్రాబ్లం క్లియర్ అవుతుందంటే బ్రేక్ఫాస్ట్ తీసుకోపోయినా ఏమి కాదు. అంతెందుకండి, నా ప్రాక్టీస్లో 28 సంవత్సరాల నుంచి నేను బ్రేక్ఫాస్ట్ తీసుకోను. పొద్దున ఏదో కొంచెం రాగిజావా అటువంటివి తీసుకుంటాము, డైరెక్ట్గా 1:30, 2 గంటలకు లంచ్ చేస్తాం. ఇది లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్కి మరి నాకేం కాలేదు కదా, ఏదో కొత్త జబ్బులు వచ్చి ఏం పడలేదు కదా ఇంతవరకు. ఇంతవరకు ఒక ఫీవర్ లాంటిది నాకు రాలేదు. ఫీవర్ వచ్చి హాస్పిటల్కి పోవడం అనేది ఇంతవరకు నా లైఫ్లో జరగలేదు. హెల్దీగానే ఉన్నాను, 47 ఏళ్ళు వచ్చినా కానీ నేను యాక్టివ్గానే ఉన్నాను. ఎక్కడ నీరసపడిపోయి నేను పడిపోవడం అనేది జరగలేదు. కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది మస్ట్ అనేది కాదు. బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోతే కొంపలేం మునగవు. బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోతే ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేవాళ్ళని అడుగుతాం, ఎందుకు బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, అవసరం ఏంటి అంటే, నైట్ మనం 10 గంటలకు పడుకుంటాం కదా, పొద్దున లేచి మళ్ళీ స్నానం అన్నీ చేసుకునేసరికి ఆల్మోస్ట్ ఆల్ 8 అవుతుంది కదా, 10 నుంచి 8 దాకా అంటే ఆల్మోస్ట్ ఆల్ 8 నుంచి 10 గంటలు
ఖాళీ కడుపు ఉంటుంది కదా, అది మంచిది కాదు. అందుకే దానికి ఎనర్జీ కావడానికి ఫుడ్ కావాలి అని చెప్తారు. అంటే నిద్రపోయేటప్పుడు కూడా ఎనర్జీ కావాలా? అటువంటప్పుడు అంత ఎనర్జీ కావాల్సి వస్తే 10 గంటలకు పడుకునేవాళ్ళు కరెక్ట్గా 4 గంటలకు లేకపోతే 3:30 అలారం పెట్టుకొని లేచి అప్పుడు తినేసి మళ్ళీ పడుకుంటే సరిపోద్దేమో, అదే పని మీద ఉంటుంది బాడీ. అది చేయండి. బ్రేక్ఫాస్ట్ ఎందుకు? ఇంకా ముందే 4 గంటల ముందే తెల్లవారుజామున లేచేసి తినేసి పడుకోవడమే. ఎనర్జీ కావాలి ఎప్పుడు బాడీకి? ఎనర్జీ అనేది ఇక్కడ ఉంటుంది, బ్రెయిన్లో ఉంటుంది, శరీరంలో కాదు. తినే ఆహారంలో ఎప్పుడు ఎనర్జీ ఉండదు. తీసుకున్న ఆహారాన్ని ఎంత డైజెస్ట్ చేసుకుంటున్నాం అనే దాని మీద, ఎంత బాడీకి అబ్జర్వ్ చేసుకుంటున్నాం అనే దాని మీద ఎనర్జీ ఉంటుంది. తీసుకునే ఆహారంలో ఎంత ప్రాణశక్తి ఉంది అనే దాని మీద మనకు ఆహారంలో ఎనర్జీ వస్తుంది. కానీ ఎంత తిన్నాము, ఏది తిన్నాము అనే దాని మీద, ఎప్పుడు తిన్నాము అనే దాని మీద అస్సలు ఉండదు. ఒక ఫ్రూట్ ఫ్రెష్గా అప్పుడే చెట్టు నుంచి తెంచినటువంటి ఫ్రూట్ని పెట్టి పక్కన ఇప్పుడు జనాలు వేలం వేరుగా తినే బర్గర్లు పిజ్జాలు పెడతాం, దేంట్లో లైఫ్ ఉంటుంది? ఆ చెట్టు నుంచి కోసిన పండు తింటే వచ్చేటువంటి ఎనర్జీ మీకు ఈ స్టోర్డ్ ఫుడ్ ఇవ్వదు. అప్పుడే మనం జ్యూస్ పిండి చేసినటువంటి మొజాంబి కానీ సంత్రా కానీ ఏదైనా సరే పళ్ళ రసం ఇచ్చేటువంటి ఎనర్జీ మీరు తాగే కూల్ డ్రింక్లో ఉండదు. కాబట్టి మనం తీసుకునే ఆహారం ఐటెంలో లేదు, తీసుకునే టైంలో కూడా లేదు. ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి టైమింగ్స్ వాళ్ళవే. నైట్ డ్యూటీలకు వెళ్తున్నారు ఇప్పుడు, ఐటీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు నైట్ డ్యూటీలు చేస్తారు. సో వాళ్ళు వచ్చి పడుకుంటారు పాపం, పొద్దున 5 గంటలకు పడుకుంటారు. మరి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ వద్దా? బ్రేక్ఫాస్ట్ అంటే లేపి తినిపిస్తారు, లంచ్కి కూడా లేవరు వాళ్ళు. ఒక్కోసారి 3 గంటలకు 4 గంటలకు లేస్తారు వచ్చి పడుకొని. అంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, పోయిందా? వాళ్ళు పోయినట్టేనా? ఇంకా అది వాళ్ళ లైఫ్ స్టైల్. ఎవరి లైఫ్ స్టైల్కి తగినట్టు వాళ్ళు ఆహార అలవాట్లు పెంచుకోవాలి అంతే. ఒకడు చెప్పాడని బుక్కుల్లో ఎక్కడా రూల్ లేదు, ఇదే కరెక్ట్, ఇదే పద్ధతి, ఇలా చేస్తేనే హెల్త్ అనేదే లేదు. ఆ చెప్పేవాళ్ళకు కూడా ఉండదు. మన ఇష్టం, మన శరీరం, మన ఆహారం, మనకు తగినట్లు మనం టైమింగ్స్ పెట్టుకుంటాం. కాబట్టి మిత్రులారా, ఇంతసేపు నేను చెప్పింది కూడా ఒకటే, మీ ఆహార అలవాటు మీ ఇష్టం. ఒకడు ఆడు చెప్పాడను వీడు చెప్పాడను నమ్మొద్దు. మీకు కన్వీనియంట్గా ఉంటే దాన్ని అడాప్ట్ చేసుకోండి, హ్యాపీగా ఫాలో కండి, దాన్ని లైఫ్ లాంగ్ కూడా ఫాలో కావచ్చు. వీలు కాదు అంటే దాన్ని వదిలేయండి, నష్టం లేదు. ఆ టైమింగ్స్ అవన్నీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మన హెల్త్కి మనమే బాస్. కాబట్టి ఇటువంటి సందేహాలు ఉన్నా, ఇటువంటి లైఫ్ స్టైల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదన్నా మీకున్నా, ప్రతి శని ఆదివారాల్లో సంజీవిని ప్రకృతి ఆశ్రమం హైదరాబాద్లో చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర మాది ఉంది, అక్కడికి మీరు వచ్చి అక్కడ గడపవచ్చు. ఒక 2 రోజులు ఉంటే మీకున్నటువంటి ఇటువంటి సందేహాలన్నీ కూడా మేము నివృత్తి చేస్తాం. ప్రకృతి ఆహారం టేస్ట్ చేయొచ్చు మీరు, మీ ఆరోగ్యం ఎలా మారుతుందో మీకే తెలుస్తుంది. మీరే దానికి ఇష్టంగా మీ లైఫ్లో ఒక భాగంగా చేసుకుంటారు. ఇందుకోసమే మేము 10 మందికి ఇది స్ప్రెడ్ చేయాలని చెప్పి ఈ వీడియోలు ఇలా చేస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఇక్కడ ఉండేటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు వచ్చి ఈ ఆరోగ్య సలహాలు ప్లస్ ఆరోగ్య అలవాట్లు తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. నమస్తే.